నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, రాహుకాలంలో దీపారాధన చేస్తూ ఉంటారు మహిళలు. సో రాహుకాలంలో దీపారాధన చేసేటప్పుడు మనం ఇంట్లో చేయాలా ఆలయంలో చేయాలా అనేది చాలా మందికి అర్థం కాదు. సో మీరు చెప్పండి, ఎక్కడ చేయాలి? తప్పకుండా మంచి ప్రశ్న వేస్తారమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభ్య నమః. చూసేవంటి వీక్ష బంధుతందుకు హృదయపూర్వక వందనాలు. రాహుకాల దీపార్ధన సాధారణంగా మన భారతదేశంలో మహిళలందరూ కూడా ప్రత్యేకంగా ఉపవాసాలు పాటించి ఈ నోముగా తీసుకొని రాహుకాల పూజలు చేస్తుంటారు. అసలు రాహుదశలో దీపార్థన చేయటం దేనికోసం చేస్తారు, ఎలాంటి దేవికి చేస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయి, ఈ రెండు విషయాలు కూడా మనకి కనబడుతుంది. ఇంట్లో ధాన్యము, ధనము, వస్త్రము, మరి జ్యేష్ఠాదేవి తొలగిపోవాలి, ఐశ్వర్యప్రాప్తం కలగాలి, అనేక రకమైనటువంటి బ్లాక్ మ్యాజిక్స్, నెగిటివ్ ఎనర్జీస్ నుంచి బయటపడాలంటే రాహుకాల పూజలు చేస్తుంటారు. రాహుకాలంలో కూడా ప్రత్యేకమైనటువంటి హోమాలు చేస్తారు. రాహు అంటే ఎవరు? ఒక రాక్షసుడు అమృతం తాగెత్తిన తర్వాత ఆయన్ని ఇది చేసిన తర్వాత ఒక అవతారంగా ఎత్తినటువంటి గ్రహం. రాహుగ్రహము ఎప్పుడైతే మనకు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం పడుతూ ఉంటుంది, ఆ రాహుగ్రహణమే పడుతుంటుంది, కేతుగ్రహణం పడుతూ ఉంటుంది. గ్రహణం పట్టినప్పుడు జపాలు చేస్తుంటారు, మీరు విని ఉంటారు ఎప్పుడైనా. సాధారణంగా మీకు తెలుసు వేదభూమి ఇది. ఈ వేదభూమిలో ఈ యొక్క ప్రతి వాళ్ళు కూడాను ఈ యొక్క ఉపాసన పూజ చేయటం అనేది మనకు శాస్త్రం ఇక్కడ కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా రాహుకాలములో అంటే దినదినం, ఇప్పుడు మన భారతదేశంలో ఏంటంటే పూజలేంది, ఎవరు కూడా పచ్చి మంచిట్లు కూడా ఉంటారు. ఈ ఇప్పుడు కూడా మన భారతదేశంలో కొంతమంది మహిళలు కానీ పురుషులు కానీ దేవి దేవత ఆరాధన చేసేంతవరకు కూడా పచ్చి మంచినీళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఆ ఒక శక్తి ప్రభావం శరీరంలో ప్రవేశిస్తూ ఉంటుంది. అయితే ప్రత్యేకంగా రాహుకాలంలో ఇంట్లో చేయవచ్చా? ఆలయంలోనే చేయాలా? ఎందుకని మీరు అడుగుతున్నారు, చాలా మంచి ప్రశ్న వేశారు. ఎప్పుడైనా కూడా మీకు ఆరోగ్యము సహకరించలేని సమయంలో, పెద్దవాళ్ళు అయి ఉండి మీరు నడవలేని సమయంలో, బై ఆలయం అంటే దాదాపు ఒక 2 కిలోమీటర్స్ అయినా ఉంటుంది, లేదంటే 0.5 కిలోమీటర్ అయినా ఉంటుంది, లేదంటే 500 మీటర్స్ అన్న వెళ్ళాలి మనం. ఆ సమయంలో మీ ఆరోగ్యం అని సహకరించాలి. అటువంటి సమయంలో సహకరించలేని ప్రభావం ఉంటే పెద్దవాళ్ళు తులసి చెట్టు దగ్గర కూర్చొని రాహుకాల దీపార్థన చేస్తారు. అయితే ఈ రాహుకాల దీపార్థన మహిళలందరూ కూడాను ప్రత్యేకంగా నిమ్మ పండుతో ఒక వారం, అంటే ఆ రాహుకాలం ఎప్పుడు వస్తుంది, శుక్రవారము మంగళవారం, ఈ 2 రోజే దీపార్థన చేస్తారు. తక్కిన రోజులంతా చేయరు. ఆదివారం రాహుకాలంలో వచ్చేసి మీకు ఇక్కడ ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి ఆలయం అక్కడ వచ్చేసి వరాహస్వామి ఉంటారు, మీకు తెలిసి ఉంటుంది. వరాహస్వామి ఎవరు? ప్రత్యేకంగా భూమిని ఇట్లా లేపుకొని గుండ్రంగా మనకు కనపడుతూ ఉంటుంది. ఆ స్వామికి ప్రత్యేకంగా ఆదివారం రాహుకాలంలో నైవేద్యాలు పెడతారు. ఇల్లు కొనుక్కోవాలన్నో, వ్యాపారం అభివృద్ధి కలగాలను, ఇంకేదైనా కావచ్చు, లేదంటే ఆస్తి అమ్ముకోవాలన్నా కూడా ఆ వరాహస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. కానీ అమ్మవారికే ప్రత్యేకంగా చేయాలబడినే మంగళవారము, శుక్రవారము మీరు ప్రత్యేకంగా రాహుకాలం చేస్తారు. అది ప్రదోషకాలంలో. శుక్రవారం వస్తుంటే ఉదయం వస్తుంది, ఉదయం 10 నుంచి 12:30 వరకు వస్తుంది. మంగళవారం వచ్చేసి మీకు 3:30 to 4:30 వరకు మీరు చేసుకోవచ్చు. ఈ దేవి ఆరాధన చేసే సమయంలో ఆలయంలో ప్రత్యేకంగా 1 వారానికి 2 నిమ్మ పండ్లు పెడతారు. ఆ నిమ్మ పండులో ఏంటి, ఒక పండు కట్ చేసి రసాన్ని తీసేసి దాంట్లో దీపాలను పెడితే 2 వస్తుంది. అట్లా వారం వారం కూడా 11 వారాలు, 12 వారాలు, 13 వారాలు, 21 వారాలు పెంచుకుంటూ పోతారు. దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావటం, సౌభాగ్యతనం రావటం, మాంగళ్య ప్రభావం, వివాహం కలిగిన వంటి మహిళలు చాలామంది ఉంటారు, వారికి కూడాను వివాహం కలిగే వంటి యోగం కనపడతాయి. సో దానికి కూడా అంటే నియమ నిబంధనలు పాటించాలా, ఆలయానికి వెళ్ళే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిబంధనలు అప్పుడే ఉపాసన, ఏకభుక్త ఉపాసన. ఆ రోజుల్లో మాంస పదార్థాలు స్వీకరించరాదు, ఎల్లిపాయలు ఉల్లిపాయలు తినరాదు, కొన్నింటికి కొన్ని నిబంధనలు అనేది మనకు ఇక్కడ మనకు నిషేధించబడుతున్నాయి. ప్రత్యేకంగా
ఆలయానికి వెళ్ళే సమయంలో బొట్టు, పువ్వులు, గాజులు, వస్త్రం అనేటప్పటికీ సంపూర్ణమైనటువంటి ఆలయ వస్త్రము అప్పుడు అంటే హాఫ్ శారీస్ కావచ్చు, ఎల్ శారీస్ కావచ్చు, ఏదైనా కూడా సాంప్రదాయం వంటి దుస్తులు ధరించుకొని అమ్మవారి ఒక ఆలయానికి వెళ్ళడం అనేది శాస్త్రం అనేది మనకు చెప్తుంది. అట్లాగే మన వాళ్ళు కూడా పాటిస్తున్నారు కూడా. పురుషులు అప్పుడే చొక్క విప్పి పంచ కట్టుకొని పై పంచ వేసుకునే శాస్త్రము ఇక్కడ మనకు చెప్తుంది. చొక్క వేసుకొని దీపారాధన, నిమ్మపండు దీపారాధన చేయకూడదు. ఏమండి, కొన్ని నిబంధనలు పురుషులకు ఉన్నాయి, కొన్ని నిబంధనలు మన స్త్రీలకు ఉన్నాయి, మన మహిళలకి. అది మన వాళ్ళు చేస్తారు. ప్రత్యేకంగా ఆ దీపార్థన చేసే సమయంలో మీరు గమనించండి, కింద ఎలాంటి పదార్థం పెట్టాలి, ఎటువంటి పదార్థం పెట్టి మీరు దీపార్థన చేయాలి. ముఖ్యంగా కొంతమంది నేల మీద పెట్టేస్తారు. ఎప్పుడైతే కూడా నేల మీద డైరెక్ట్ పెట్టకూడదు, విస్తర వేయండి. లేదంటే మీకు అరిటాకు వేస్తారు, అరిటాకు వేసుకోండి. ఆ అరిటాకు కింద ప్రత్యేకంగా పసుపుతో కానీ మళ్ళీ బియ్యపిండితో కానీ మీకు కలిపిన వంటి ముగ్గు దొరుకుతూ ఉంటుంది. రాయి ముగ్గు వేయకూడదు, చాక్పీస్తో వేయకూడదు. ఈ రోజుల్లో మనకి ఏంటి, భలే ఈజీ అయిపోయింది. 10 రూపాయలతో మనకు చాక్పీస్ తీసుకొస్తారు. ఆ చాక్పీస్ ఇంటి గుమ్మాన పైన వేయటము, కింద దేవత దగ్గర వేయటం అని చేస్తారు. అది వేయకూడదు. చాక్పీస్ అనేటప్పటికీ మనకి సరస్వతి దేవి అనేది రావటం అనేది మనకి ఇక్కడ కనపడుతుంటుంది. ఎందుకంటే అది మనం బోర్డు పైన రాస్తాం. ఏమండి, దాన్ని నేలపైన రాయకూడదని ఒక శాస్త్రం. కానీ ఇప్పుడు మనం చెప్పినట్టు కూడా ఎవరు వినటట్టు లేరు. జనాలకు అన్ని సౌకర్యం కావాలి, టైం టు టైం అయిపోవాలి. కాబట్టి అయినప్పటికీ కూడా ఫలితాలు రావాలంటే ఈ యొక్క పదార్థాలు వేసి దీపార్థన చేయాలి. సో ఖచ్చితంగా ముందు ముగ్గు వేసి ముగ్గు పైన అరటాకు కానీ లేకపోతే విస్తర కానీ పెట్టి దీపారాధన చేయాలి. సో దీపాల్లోకి ఎటువంటి నూనెను ఉపయోగించాలి అనేది కూడా కాస్త డౌట్ఫుల్లే. ఏ నూనె ఉపయోగిస్తే మంచిది అంటారు? కొంతమంది విప్ప నూనె, కొంతమంది వేప నూనె, కొంతమంది నువ్వుల నూనె, కొంతమంది అష్టమూలిక తైలము, కొంతమంది ఆవు నెయ్యి. ఈ పదార్థాలు ఏదైనా పెట్టి మనం దీపారాధన చేసుకోవచ్చు. దీపారాధన ఏ విధంగా చేయాలో చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు గురూజీ. నమస్కారం.